After so long, and so long, all this corona situation that the theatre the first time was as a man. Feeling is very good. And in the theatre, lo manas cinema chestunnaru ani and andulo no andaru whistles and claps lo cinema chudadani ani chaala goppa anukundi ento miss ayyanu arthamaindi. And moreover, andaru happy ga unnaru result. And చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఎవరు మాట్లాడిన ఒక యూనిక్ ఫిల్మ్, ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు థియేటర్లో పనిలేదు అంటారు, చాలా హ్యాపీగా ఉంది దానికి. అండ్ తప్పకుండా అందరూ కూడా దయచేసి మీరు థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఆశీర్వదించండి, ఎందుకంటే మాది ఒక కొత్త ప్రయత్నం. అండ్ చూసినప్పుడు మీరు మాత్రం ఎక్కడ డిసప్పాయింట్ అవ్వదు. థ్యాంక్ యూ సార్. చాలా సాటిస్ఫై వచ్చిన వాళ్ళందరూ రెస్పాన్స్ చాలా ఫస్ట్ షాట్ అంటే ఎలా ఉంటుంది అని అక్కడక్కడ చెప్పేసి రావడం సినిమా అలా డౌట్లు ఉన్నాయి. చూస్తుంటే ఇంత కమర్షియల్గా ఉంది, ఇంత ఫైట్స్ ఇన్ని సాంగ్స్ ఇంత చేసా ఉంటే చాలా మంచి అప్రిషియేట్ చూస్తుంది. సో ఐఎమ్ సో హ్యాపీ థియేటర్స్కి వెళ్ళి సినిమా అంటే ఆడపిల్లల మీద జరిగే అన్యాయాలు ప్రమాదం ఎలా జరుగుతుంది చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. సో అలాంటి ఒక మంచి కాన్సెప్ట్ మీద డైరెక్టర్ జానీ గారు తెరకెక్కించారు. హీరో తనీష్ గారు, అమిత్ గారు, కబీర్ సింగ్ ఇలా మంచి మంచి ఆర్టిస్టులతో మీ అందరూ కలిసి చేశాం. మీ అందరూ కూడా థియేటర్స్కి వచ్చి మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. థియేటర్స్ గురించి మాత్రమే థ్యాంక్ యూ సో మచ్. థియేటర్లో చూశాక అర్థమైపోయింది, అసలు కెమెరానే ఫాలో అవుతున్నాడు చాలా గ్రేట్ అండి. చాలా ప్రయోగాత్మకంగా చేశారు, చాలా బాగుంది మూవీ. తనీష్ గారి యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అదొకటి ఆ డైరెక్టర్కి ఆ థాట్ రావడం చాలా గ్రేట్ అండి. చాలా బాగుంది మూవీ, ఒక ప్రయోగాత్మకంగా సక్సెస్ అవ్వడం చాలా గ్రేట్ అండి. అలాగే మన కెమెరామెన్ గారు చాలా కష్టపడ్డారండి, అసలు చాలా బాగా చేశారు, చాలా బాగుంది. ఇలాంటి సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అల్టిమేట్గా ఉంది. సింగిల్ టేక్ అంటే సింగిల్ షాట్ ఎలా చూపించారు అంటే అద్భుతంగా చూపించారు. ఇలాంటి ఎక్స్పెరిమెంట్ పెద్ద పెద్ద డైరెక్టర్లు చేయొచ్చు, వాళ్ళకి చేయాల్సిన థాట్ వచ్చిందో లేదో తెలియదు, కానీ ఈ డైరెక్టర్ జానీ అనే డైరెక్టర్ అయితే చాలా మంచిగా తీశారు, సూపర్ అండి. చాలా అలాంటి థాట్స్ అనేది హాట్ హ్యాండ్సప్ అండి, చాలా మంచి థాట్ ఇది. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఇండియాలోనే ఫస్ట్ అనమాట ఇలాంటి మూవీ చేయడం. సింగిల్ టేక్ అంటే ఇది ఆశామాసం కాదు. అండ్ 15 మినిట్స్ దాకా ఒక ఫైట్ సీన్ ఉందండి, సింగిల్ టేక్ అసలు మామూలుగా ఉండదండి. ఆ ఫైట్ ఎంత కష్టపడి చేశారంటే అసలు సూపర్, ఇంకా వేరే లెవెల్ అండి. సినిమా గురించి అయితే మాట్లాడాల్సిన అవసరం లేదు, స్పీచ్లెస్, సూపర్గా ఉంది. వాళ్ళ కోసం అంటే ప్రజల కోసం ఆయన తనతో ఉన్న వాళ్ళందరినీ పోగొట్టుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ అని కానీ వాళ్ళ లవర్ అని కానీ అందరినీ పోగొట్టుకుంటాడు. నిజంగా చాలా బాగుంది అన్న సినిమా. మీరు థియేటర్కి వచ్చి చూడండి, మీకే అర్థమవుతుంది. తెలుగు ఇండస్ట్రీలో ఇలా ఎవరు కొత్తగా క్రియేట్ చేయలే, సో ఇది కొత్తగా క్రియేట్ చేశారు, నిజంగా చాలా బాగుంది. సో డైరెక్టర్ గారికి, హీరో గారికి అని విధంగా అందరికీ థ్యాంక్ యూ. ఫస్ట్ వన్ షాట్ మూవీ చాలా బాగా తీశారు థియేటర్ జానీ గారు. తనిషి యాక్టింగ్ చాలా బాగుంది, ఆ రోజు చాలా ఎక్సలెంట్ చేస్తారు. ఫస్ట్ టైం మా ఇండియా స్టేట్లోనే వన్ షాట్ ఫిల్మ్ ఇది, చాలా బాగా తీశారు, సూపర్ ఎక్స్పీరియన్స్. ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ జానీ సార్. ఎమోషనల్ అండి, ఇంకా గూజ్ బంప్స్ ఇంకా ఉన్నాయి. అలా తనిష్ సార్ యాక్టింగ్ నేను ఇంతవరకు చూడలేదు. ఇందులో సూపర్ అండి తనిష్ సార్ యాక్టింగ్ ఎలా ఉందంటే అసలు చూస్తూ ఉంటే ఆ ఎమోషన్ టచ్ అవుతుంది, కళ్ళకి నీళ్ళు వస్తున్నాయండి. రియల్గా హెడ్స్ ఆఫ్ యూ తనిష్ సార్, రియల్లీ వెరీ వెరీ వెల్ డన్ సార్, సూపర్ సార్, చాలా బాగా చేశారు. అండ్ జానీ సార్, అండ్ వెరీ వెరీ హ్యాపీ టు సీ జానీ సార్. సార్ నిజంగా చాలా గొప్ప సినిమా తీశారు సార్, మనం చెప్ప గర్వదగ్గ అలాంటి చెప్పుకోదగ్గ సినిమా తీశారు సార్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. ప్లీజ్ అందరు రండి, అందరూ సినిమా థియేటర్లో చూడండి ప్లీజ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్.